హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఒక బీజేపీ మంత్రి అండి. ఆయన ఒక మాట అన్నాడు, నేను లిటరల్లీ షాక్ అయ్యా. ఒకటికి రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకున్నా, ఎవరు ఆయన, ఏంది అసలు ఆ మాట, ఏంది అని. కలలో కూడా ఓ బీజేపీ కార్యకర్త నోటి వెంట కూడా రాని మాట అది. ఈరోజు ఏకంగా బీజేపీ కార్యకర్త కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏకంగా ఒక రాష్ట్రానికి ఆయన మంత్రి ఏమన్నాడు తెలుసా? బీఫ్ తినండి, బీజేపీని ఓ రకంగా గెలిపించడం అన్న వేళ బీజేపీకి మేలు చేయండి అన్నాడు. ఎన్నికలు వస్తే గెలిపించడం అనేవాడు, బట్ ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి బీజేపీకి మేలు చేయండి. బీఫ్ తినండి, బీజేపీకి మేలు చేయండా? అది కూడా ఒక బీజేపీ మంత్ర. ఓ మై గాడ్, ఎవరండి ఈయన, ఏంటండి ఈ కథ అని అంటున్నారు కదా. వివరాల్లోకి వెళ్దాం. ఆయన సౌత్ షిల్లాంగ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి. పేరు వచ్చేటప్పటికి షాన్బర్ షులాయ్. ఈ షాన్బర్ షులాయ్ ఈ ప్రజెంట్ మంత్రిగా కూడా అక్కడ ఉన్నాడు, రీసెంట్గా మంత్రి అయినట్టున్నాడు. అంటే షిల్లాంగ్ అనేది మీకు అర్థమైంది కదా, మేఘాలయ, మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కదా, సో అది. సో మేఘాలయ మంత్రి ఇలా ఎందుకు పలికాడు ఏంటి అంటే, అని ఒక మాట అన్నాడు, మనది ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో తిండి ఆన ఆచార వ్యవహారాల విషయానికి వచ్చినట్టయితే మతం, భాష, వస్త్రధారణ లైక్ ఇవన్నీ కూడా స్వేచ్ఛ ఉండాలి. కరెక్ట్గా వినండి, ప్రజాస్వామ్య దేశం, తిండి విషయంలో స్వేచ్ఛ ఉండాలి అంటున్నాడు. తర్వాత చికెను, మటను, ఫిష్ తగ్గించండి, బీఫ్ తినండి, బీఫ్ తినండి, బీఫ్ తినటాన్ని పెంచి ప్రోత్సహించండి అంటున్నాడు. కరెక్ట్గా వినండి, బీఫ్ తినటాన్ని పెంచి ప్రోత్సహించండి, పెంచడం అని పట్ల ఏమీ లేదు కానీ ప్రోత్సహించండి, ప్రోత్సహించండి, దట్ మీన్స్ బీఫ్ తినటాన్ని ఎంకరేజ్ చేయండి. ఏందయ్య అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని మీకు డౌట్ వస్తుంది కదా. చాలా క్లారిటీ అన్నమాట. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా, పశువధ, పశువధ అంటే పశువులని ఖతం చేయటం, హంతమందించడం, చంపటం. పశువధ అనగానే బీజేపీ వ్యతిరేకం అన్నటువంటి ఫీలింగ్లు అంతా ఉన్నారు, కానీ పశువధకి బీజేపీ వ్యతిరేకం కాదు అంటున్నాడు. ఊరుకోండి మాస్టరు, పశువధకి బీజేపీ వ్యతిరేకం కాకపోవడం ఏంటి, తాట తీస్తానంటే అసలు బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పశువధ కాదు, గోవధ. కరెక్ట్గా వచ్చింది పాయింట్, చూడండి, గోమాతని పూజించాలి, గోమాతని రక్షించాలి, గోమాతని వధించవద్దు, తప్పు, పాపం, శిక్ష వేయాలటువంటి వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గోవధపై నిషేధం ఉంది. పశువధ ఈజ్ డిఫరెంట్ దాన్ గోవధ, గోవధ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ పశువధ అని అనుకోవడానికి లేదు. ఇక్కడ పశువుల్లో వన్ ఆఫ్ ద పార్ట్ గోవులు, ఓకే, బట్ గోవుల్లో మిగతా పశువులన్నీ యాడ్ కావు కదా, అది ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి పాయింట్. ఈ మధ్య బండి సంజయ్ కూడా చాలా సందర్భాల్లో అన్నాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఎమ్మెల్యే ఆయన సైతం కూడా, సమ్ సింగ్ రాజసింగ్ రైట్, రాజసింగ్ రాథోడ్, రాజసింగ్ ఓన్లీ, ఓకే, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఓకే, ఈ రాజసింగ్ హైదరాబాద్ ఎమ్మెల్యే, హైదరాబాద్లో వన్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, ఆయన ఏమన్నాడు, మేము గోవధ ఎక్కడన్నా జరుగుతూ ఉంటే మేము ఊరుకోం, వచ్చి అడ్డుపడతాం, అలా చేసే వాళ్ళ తలలు నరుకుతాం అన్న సందర్భంలో కూడా ఎప్పుడు అన్నట్టు గుర్తు. అలా ఎవరన్నా గోవుల్ని గోశాలలకు కాకుండా కబీరాలకు కనుక తరలిస్తూ ఉంటే మేము అడ్డుకుంటా ఉంటే మా మీద కేసులు పెడుతున్నారు మీరు, ఖబర్దార్, తొడగొట్టి చెప్తున్నా, నేను వచ్చి నేను ఆపుతా, నన్ను ఏం చేస్తారు చేయండి అని చెప్పేసి అన్నాడు ఈయన. అవి గోవులు, గోవులని అలా తరలించడం అన్నది ద్రోహం, తప్పు, పాపం అని అంటా ఉన్నారు వీళ్ళు. ఎందుకు, గోమాతలోనే మనం సకల దేవతలను చూసుకుంటాం, మన భారతీయ హైందవ సంస్కృతిలో భాగం, గోవుల్ని దేవతా దేవులుగా కొలుస్తాం. అటువంటి గోవుల్ని వధించడం అన్నది ఘోరాతి ఘోరమైనటువంటి పాపం, నేరం అని మేము చెప్పాము తప్ప పశువులు కాదు అన్నాడు. బీఫ్ అంటే ఏంటి ఇక్కడ మెయిన్, ఏం చెప్తుంది, దున్నలు, అర్థమైందా, దున్నపోతులు. మీరు అబ్జర్వ్ చేయండి, ఐ థింక్ రీసెంట్గా ఆహా యాప్లో కూడా ఉంది,
ఆస్కర్ నామినేషన్స్ అన్నవేలు కూడా దాన్ని పట్టుకెళ్ళారు. జల్లికట్టు జల్లికట్టు క్రీడ కాదండోయ్, మలయాళంలో సినిమా తీశారు జల్లికట్టు అని చెప్పేసి. అందులో వందు ఒక అడవి దున్నపోతు, ఆ అడవి దున్నపోతు దాన్ని కట్ చేసి అంత మాంసం పంచుకోవాలి. అయితే దాన్ని కట్టేసినటువంటి విధానం ఎక్కడేదో లోపం వచ్చేసి అది కట్టులు తెంచుకొని పారిపోయిందండి. ఇక సినిమా అంతా ఇంకా దాని చుట్టూతనే. అక్కడ ఇంకా మనుషుల యొక్క క్యారెక్టర్లు చూపిస్తూ ఉంటారు. ఆది మానవులు ఎలాగైతే ఈ పశువుల్ని చంపి తినటం గురించి ఎన్నో ప్రణాళికలు రచిస్తారో, అందులో ఎవరెవరికి ఏదేది కావాలని ఎట్లా మాట, ఒకడేమో గుండె అంటాడు, ఒకడేమో దానిలో కార్జ్యం దట్ మీన్స్ లివర్ అనుకోండి నాకు తెలిసి, సో అది అంటాడు, ఇంకోటి వచ్చేసి తోడ అంటాడు, ఇంకోటి మేడ అంటాడు. ఓయ్ అమ్మ బాబోయ్, ఆ సినిమా తెలుగు వర్షన్ చూస్తే నేనే షాక్ అయ్యాను, ఇసలు ఎలా తీసారు బాబు ఈ సినిమా అని. బట్ మనుషుల యొక్క మెంటాలిటీని అక్కడ చూపించాడు. ఆది మానవులు ఎలా ఉన్నారు అండ్ నేటి మానవులు ఎలా ఉన్నారు, తిండి విషయానికి వచ్చేసరికి అంతా ఒకటే అన్న వేలు. సో నేను ఎవరిని తప్పబడతా, నేను సింపుల్గా చెప్తున్నది ఏంటి, బీఫ్ తినటం అన్నది చాలా చోట్ల చాలా మందికి చాలా చాలా ఇష్టం. బట్ బీఫ్ అంటే ఇక్కడ ఏంటి, ఆవు మాంసంగా కాదు, కాకూడదు, కాబోదు. ఇది నేను చెప్తున్నా అండ్ ఆ బీజేపీ మంత్రి అయినటువంటి ఈ షాన్బర్ షులాయ్ కూడా అదే అంటున్నాడు. బీజేపీ వాళ్ళు బీఫ్కి వ్యతిరేకం కాదు నాయన, ఓన్లీ గో వదకి మాత్రమే వ్యతిరేకం, అది తెలుసుకోవాలి. సో మేఘాలయలో బీఫ్ తినటాన్ని మీరు గనక ప్రోత్సహించినట్లయితే తద్వారా ఏంటి, బీజేపీ మీద అపవాదం ఉందే పశు వదకి బీజేపీ వ్యతిరేకమని అది తొలగిపోయింది, అప్పుడు దేశ ప్రజలకు అసలు నిజం తెలిసింది. ఏంటో అసలు నిజం, ఓన్లీ గో వదకి మాత్రమే బీజేపీ వ్యతిరేకం. అలా అని చెప్పి వేరే పార్టీలు వాళ్ళు ఎవరన్నా సరే గోవదన కనుక సపోర్ట్ చేస్తే ప్రజలు వారిని తరిమి తరిమి కొడతారని అంటా ఉన్నారు. మీరు రీసెంట్ టైమ్స్లో కూడా చూడండి, చాలా మంది ముస్లిం మత పెద్దలు సైతం పాపం పబ్లిక్గా ఒప్పుకున్నారు. పబ్లిక్గా చెప్పారు ఏమని, అయ్యా గోమాత చాలా చాలా ప్రత్యేకం, గోమాత ఎంతో ఏమంటారు దాన్ని దైవంతో సమానం వీళ్ళు చెప్తూనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరును కూడా గోవుని చంపవద్దని చెప్పి ముస్లిం మత పెద్దలే చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు. చాలా మంది బీజేపీ వాళ్ళు కూడా ఏమన్నారు, చూసారా వాళ్ళకి అర్థమైంది, సామాన్య ప్రజలకు కొంతమందికి అది అర్థం కావటం లేదు, ఆవును చంపకండి ఆయన మహా తప్పు అన్న వేళ చెప్తూనే ఆ మెసేజ్ ఒకటి సర్క్యులేట్ అయింది. ఏంటంటే ఆవు మాంసం తినటం ద్వారా లేనిపోయినటువంటి రోగాలు వస్తాయి అండ్ రకం చెప్పాలంటే చేతులారా విషం తింటున్నట్టే ఏది గోమాంసం కొన్ని తింటే. అయినా సరే కొంతమంది తింటున్నారు, ఎందుకు ఏంటంటే మరి వాళ్ళకి ఎవరు చెప్పారు ఏంటో అసలు అర్థం కావటం. అందుకే ఈ మంత్రి ఈరోజు ఇంత పెద్ద చొరవ తీసుకొని మరి అందరికి అర్థమయ్యేలాగా చెప్తున్నాడు, గోవధ నిషిద్ధం బట్ పశువధ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఓ రకం చెప్పి దున్నపోతులని తినండి అయ్యా, పెంచండి అయ్యా తినటం అన్నదాన్ని. ఏం కాదయ్యా, బీజేపీకి మేలు చేయండి అయ్యా, ఆ రకంగా బీఫ్ తినటాన్ని ఎంకరేజ్ చేసి అంటా ఉన్నాడు. సో కన్క్లూజన్ మీకు అర్థమైంది కదా, గోవధకి బీజేపీ వ్యతిరేకం అండ్ హైందవ ధర్మం హిందూజం నమ్మకాలు అంతా కూడా గోవధకు వ్యతిరేకమే. చాలా చోట్ల నిషేధం ఉంది కూడా గోవధ మీదే, ఆవులు చంపటం మీద నిషేధం ఉంది తెలుసుకోండి. అక్కడ ఉన్నవాళ్ళు బీఫ్ బ్రహ్మాండంగా తినేయచ్చు, బీఫ్ అంటే దున్నపోతు. ఓకే, ఇది మ్యాటర్, ఆయన చెప్పింది కూడా ఇదే.